గుడ్ మార్నింగ్ నమస్కారములు దివంగత నేత మాజీ ముఖ్యమంత్రి గారు వైఎస్ గారు చెప్పిన అంశాలు మాట్లాడాక సాక్షి పత్రిక విశ్లేషణ చేద్దాం. ముఖ్యంగా ప్రతి పల్లెలోనూ అందరికీ గ్యాస్ సరఫరా, ప్రతి మహిళకు ఆర్థిక భరోసా నా ధ్యేయం అంటూ ఆయన చెప్పడం జరిగింది. ఇక ముంబైలో మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రేకు పుష్పగుచ్చం అందిస్తున్న కేసీఆర్, ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్తో సమావేశమైన సీఎం కేసీఆర్, నేషనల్ హైవేపై కార్ ఫస్ట్ గేర్ మార్క్ కోసం తొలి అడుగు వేసామన్న సీఎం కేసీఆర్, ముంబైలో మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్, ఎన్సీపీ అధినేత పవార్తో ఆయన భేటీ కావడం జరిగింది. ఇక మేలో జేఈ మెయిన్స్, పంజాబ్లో 68%, యూపీ మూడో దశలో 60% పైగా ఓటింగ్, దద్దరిల్లుతున్న తూర్పు ఉక్రెయిన్, సైనిక విన్యాసాలు కొనసాగిస్తున్న రష్యా, భూముల క్రమబద్ధీకరణ నిర్ణయించి దరఖాస్తులు, ఇక భూములు ఈ యొక్క క్రమబద్ధీకరణకు అడుగుతూ ఉన్నారు. అదేవిధంగా పెన్షనర్లు ఏమయ్యారు ఇప్పటికీ డిఎల్సి సమర్పించని, ఇక నన్ను అంతం చేసే కుట్ర ఎమ్మెల్యే రాజాసింగ్ గారు చెప్తున్నారు. 4 మావోయిస్టు సానుభూతి పరులు అరెస్టు. సోషల్ మీడియాను గమనించుకుంటే నమ్మం కామ్రేడ్, చైనా మీద జర్మన్లకు నమ్మకం లేనట్టుంది, చైనా ప్రభుత్వం విడుదల చేస్తున్న సమాచారాన్ని విశ్వసిస్తారని ఆశిస్తున్నట్లుగా ఆ దేశ విదేశాంగ మంత్రి వాంగ్ యు పేర్కొన్నారు. కానీ 7% జర్మన్లు మాత్రమే చైనాను విశ్వనీయ భాగస్వామిగా తలుస్తున్నారు. ఇయాన్ బ్రెమన్ పొలిటికల్ సైంటిస్ట్, ఆశలు పోయాయి. బంగ్లాదేశ్లో 1960, 70, 80 హిజాజ్ సంస్కృతి లేదు. ఒక పథకం ప్రకారము ఇస్లామీలకు 1990 నుంచి మొదలైంది. ఇండియన్ ముస్లిం నుంచి నేర్చుకుని ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, బంగ్లాదేశీ ముస్లింలు జాగృతమై లౌకికవాదులు అవుతారని భావించేదాన్ని. కానీ భారతీయుల ముస్లింలే మతం వల్ల బంధువులు అవుతుంటే ఇంకా ఇతరులు ఏమి నేర్చుకోగలరు. పెద్ద ముప్పు దాటాం. 30 క్రితం హెపటైటిస్ బిసి ప్రపంచవ్యాప్తంగా లెక్కలేనంత మందిని చంపేశాయి. కానీ ఇప్పుడు హెపటైటిస్ బికి సమర్థమైన టీకా ఉంది. హెపటైటిస్ కోసం చేసే చికిత్స 90% మంది రోగులను బాగు చేస్తుంది. వాటితో పోల్చితే స్వార్స్ కో2 అనేది సులభమైన వైరస్ వేరియంట్, భవిష్యత్తులో మరిన్ని వేవ్స్కు కారణం కావచ్చు. కానీ పెద్ద ప్రమాదాన్ని టీకాలు తప్పించాయి. షహీమ్ యానం కోవిడ్ ఫ్రంట్ లైన్ డాక్టర్, ఉండాలి మాస్కులు. ఇంకొక కోవిడ్ మహమ్మారి తీవ్రత అలాగే ఉన్నప్పటికీ ఇక నుంచి మాస్కులు వద్దని అనుకోవడానికి ఏ కారణం కనపడడం ఆర్గానిక్ సాలని పరిశోధకురాలు. ఇక సంగారెడ్డికి గోదారమ్మ అంటూ నేడు భూమి పూజ చేయనున్న సీఎం కేసీఆర్, సంగమేశ్వర బసవేశ్వర పథకాలు ప్రారంభిస్తున్న కేసీఆర్, ఇక వారి పోరాటం 2వ స్థానం కోసమే యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, పానీ పాటలుండవు, మరోలోకంలో విచారించాలి. ఇక ప్రమాదం జరిగితే కానీ స్పందించరా. సిరిపురం యాదయ్య త్యాగం చిరస్మరణీయం, వైభవంగా పెద్దమ్మ జాతర, డబ్బు కొట్టు బండి పెట్టు అంటూ వైభవంగా శివరాత్రి ఉత్సవాలు నిర్వహిస్తాం. వీరనగట్టు శివరాత్రి ఉత్సవాల కరపత్రాన్ని ఆవిష్కరిస్తున్న నరసింహారెడ్డి తదితరులు. ఇక మనకు సెంట్రల్ యూనివర్సిటీ ఉమ్మడి ఎంట్రన్సు, పిహెచ్సిలపై పీజీల మోజు, ఇక ఎప్పటికీ షంషేర్ లాభాల కోసం క్రిస్టోల రిస్క్లో పడద్దు, టీవీటీపై నియంత్రణ లేదు. ఇంకా మనకు ఏబీ సన్లైఫ్ ఎంసీఏ ఐసీఐసీఐ సెక్యూరిటీ చెప్తోంది కొనమని, ఎన్ఎస్ఈ మాజీ సీఓ రవిని ప్రశ్నించిన సిబిఐ, ఇక లిక్విడ్ ఫండ్ రాబడులు తగ్గాయేందుకు, ఎస్బీఐ మల్టీ క్యాప్ ఫండ్, యూటీఐ ఎస్ అండ్ పి బిఎస్సిలో వొలటాలిటీ ఇండెక్స్ ఫండ్. ఇక ముఖ్యంగా మనకు మేలో జేఈ మెయిన్స్ బుల్లి ఉపగ్రహాలతో తురుమనేవ, విద్యార్థుల ఖాతాలో డబ్బులు వేయండి, ఫీజులపై సర్కార్ నజర్. ఇక విశాఖలో రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్కు ఘన స్వాగతం పలికిన ఏపీ గవర్నర్ సీఎం జగన్, నేడు ఘనంగా ప్రెసిడెంట్ ఫ్లీట్ రివ్యూ ప్రారంభం. ఇప్పటికే చేరుకున్న పలు యుద్ధనౌకలు విమానాలు త్రివిధ దళాధిపతిగా ఐఎన్ఎస్ విశాఖను సమీక్షించిన రాష్ట్రపతి, డిజిటలైజేషన్తో తెలుగు భాషకు పట్టం, ఇది శ్రీశైలంలో మల్లన్న సర్వదర్శన నిలిపేత శ్రీ మల్లికార్జున స్వామి వారి సర్వదర్శనాన్ని దేవస్థానం రద్దు చేసింది. 4 క్రితం దేవాదాయ శాఖ అధికారులు ఆదేశాల మేరకు స్వర్శ దర్శనాన్ని ప్రారంభించిన దేవస్థానం తిరిగి ఆదివారం రద్దు చేసింది. ఆది సోమవారంలో కేవలం జ్యోతిర్మిడు ధరించిన శివస్వాములను మిగతా రోజుల్లో అందరికీ సర్వదర్శనం కల్పించేసేవారు. నమస్తే, ఈరోజు ఇంతటితో విరమిస్తున్నాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. నమస్తే, నా పేరు